మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు అలాంటి మీరు మళ్ళీ కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది ఏంటి ఆ కాంగ్రెస్లో చేరడానికి కారణం ఏంటి అంతకుముందు పోరాటానికి అర్థం ఏంటి మూడు ఎలక్షన్స్లో నేను ఇండిపెండెంట్గా ఫస్ట్ టైం ఎలక్షను సెకండ్ టైము పాండిచ్చేరి ముఖ్యమంత్రికి ఒక తొమ్మిది నెలల పరిపాలనలో టైం ఉంటే నన్ను అతనికి గెలిపించే బాధ్యత ఎవరు తీసుకోకపోతే నేను నన్ను క్యాషువల్గా అడిగారు అడిగితే ఎస్ అని చెప్పాను నేను యానానికి మీరు ఒక ఈ శాంక్షన్లు ఇస్తే నేను రిజైన్ చేసి ఇవ్వడానికి రెడీ ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి రిజైన్ తొమ్మిది నెలల పరిపాలన చేస్తే ఏం చేయగలను ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏం చేయగలను అలాగే ఒక తెలుగు నియోజకవర్గంలో ఒక తమిళవాడికి కూడా అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో నన్ను మైనార్టీ తెలుగుడే అనేది చూడకుండా నాకు ఫ్యూచర్లో అవకాశం ఇస్తారన్నది ఒక దూరదృష్టితోటి రెండు వేల సంవత్సరంలో నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ కాంగ్రెస్లో చేరిన తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు కూడా ఆ రెండు వేల సంవత్సరంలో కూడా వైట్ జెండా మీద అస్తం సెమలయించేలాగా కాంగ్రెస్ ఫ్లాగ్ కూడా యూజ్ చేయకుండా మళ్ళా రెండు వేల ఒకటి వచ్చింది మళ్ళీ ఇండిపెండెంట్ గానే చేశాను ఎందుకు ఈ తెలుగు రంగు ఏంటి అది కారణం అంటే నేను ఒక ఇండిపెండెంట్గా ఉన్నాను నేను ఒక కాంగ్రెస్ పార్టీలో లేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి కాంగ్రెస్ ఫ్లాగ్ని ప్రజల్లో మైండ్లో తీసుకెళ్తే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేప్పుడు నాకు ఓటు వేయాలా కాంగ్రెస్ ఓట్ వేయాలనేది ఆలోచన చేస్తారు అందుకని ఇండిపెండెంట్గా నీ సింబల్ ఇదే తప్ప నువ్వు జెండా కూడా వైట్ జెండా మీద అవుతేనే ఒప్పుకుంటానని అలా ఒప్పుకున్నాను దాని తర్వాత ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేయమన్నారు నో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఇండిపెండెంట్గా చేస్తే మళ్ళీ గెలిచాను ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకున్న అనుబంధం ఏంటి అంత స్ట్రాంగ్గా ఆయన మాటలు అంతలా ప్రభావం ఎందుకు చూపించాయి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను చాలామందిని చూశాను స్నేహితుల్లో ఒక్కసారి వైఎస్ఆర్ చెయ్యి పట్టుకున్న వైఎస్ఆర్ తోటి ఒక పావు గంట ఇరవై నిమిషాలు మాట్లాడినప్పుడు వారిని అబ్జర్వ్ చేసిన అతను చూపించే ప్రేమ అభిమానం కానీ అన్నీ చూస్తే ఏ మనిషి కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అటువంటిది నన్ను కలవాలని యానం రావడం నేను కలవకపోవడం అలాగే పాండి ఈ ఈ హైదరాబాదులో ఒక నాకు మధ్యవర్తిగా ఒక సుధాకర్ రెడ్డి అని చెప్పేసి ఉంటే ఆ సుధాకర్ రెడ్డి ద్వారాగా నన్ను ఎలాగైనా కలవాలి కృష్ణారావుని ఎలాగైనా కన్వీన్స్ చేసి నన్ను కలిసి ఇలాగ ఏర్పాటు చేయాలి లేదంటే నేను కలుస్తాను అని చెప్పేసి అంటే అప్పుడు నేనే స్వయంగా కలవడం జరిగింది కలిసిన తర్వాత మా ఇద్దరిది ఇంకా విడదైన బంధం అయిపోయింది విడదైన బంధం అయిపోయింది అంతటా గౌరవించి అంతా ఇచ్చేశారు తొంభై ఆరులో వెంటనే సోనియా గాంధీ గారితో అహ్మదా పటేల్ తోటి దిగ్విజ్ సింగ్ తోటి మాట్లాడి క్యాండిడేటు చాలా ఈ ఇటువంటి క్యాండిడేట్ మన పార్టీకి దొరకడు ఆ యానం నియోజకవర్గం కాకుండా ఆంధ్రాకి ఇటు పాండిచ్చేరికి ఉపయోగపడతాడు అని చెప్పి చెప్పి నన్ను పార్టీలో జాయిన్ చేసిన రోజునే మరుసటి రోజు నామినేషను ఈ రోజు జాయిన్ చేశారు మరుసటి రోజునే రాబోయే గవర్నమెంట్లో మంత్రి అని చెప్పేసి అనౌన్స్ చేశారు